అసలా రిలీజ్ ట్రైలర్ అసలు ఇది రాడ కొంచెం గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ నా డౌట్ వచ్చింది ఏంట్రా ఏం చేయట్లేదు ఇల్లు ప్రమోషను అంత నమ్మకమా ఏదో తేడా కొడుతుందా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోనీ అనుకుంటున్నా లోపు మా దగ్గర టికెట్లు ఓపెన్ అయినాయి ఒక గంట గ్యాప్ ఇచ్చా ఓ షో ఫుల్ అయిపోయింది పోనీ మా దగ్గర అసలు ఇప్పుడు కాదండి షో ఫుల్ అలాంటిది వితిన్ వన్ అవర్ హాలిడే సీజన్ సగం మంది ఇండియా వెళ్ళిపోయి ఉంటారు అయినా కూడా ఒక షో ఫుల్ అయిందంటే ఇంకెందుకురా ప్రమోషన్సు నీకు ఓకే సబ్స్క్రైబ్ చేస్తున్నారా వన్ ఫిఫ్టీ కే దగ్గరలో ఉన్నాను చేయాలబ్బా తొందర చేసేయండి వన్ ఫిఫ్టీ కే పక్కన పెడితే వన్ ఫార్టీకి ట్రై చేద్దాం చేసేయండి మీరు చేసేయండి చెప్తున్నాను మీరు చేస్తే మొదలు పెడతాం మరి ఓకే ఇంకా సలార్ ఎలా ఉందిరా అంటే ఏంటి హైప్ పెట్టి ఊపి సినిమా రక్కేస్తే చింపేస్తే థౌసండ్ క్రోడ్స్ ప్లస్ అయిపోద్ది ఆర్ఆర్ని మించిపోద్ది ఇంకా అవతారే ఎంటర్ ఇది అనిపోద్ది మీరు హ్యాపీయా మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ అయ్యి మరి మాట్లాడుకుందాం మరి ఎలా ఉందంటే ఏం చెప్తామండి ఈ జనాలు ఏదో హైప్ హైప్ అని అందరూ ఏదో ట్రైన్లో వెళ్తున్నారు కానీ నాకు ఆ ట్రైనింగ్ బేసిక్గా నాకు అదే 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 ఊపు ఉంది ఫస్ట్ ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినా అదే చెప్తాను అంత కొత్తగా గొప్పగా ఏం అనిపించలేదండి కొన్ని సీన్స్ చూపించారు ప్రభాస్ గారిని ఫైనలీ ఓకే ప్రభాస్ గారి సినిమాలో ఉన్నారన్నట్టు అనిపించింది మ్యూజిక్ బాగుంది విజువల్స్ బాగున్నాయి అంతకు మించి పెద్ద నాకేం అనిపించట్లా మొత్తం ఎలివేషన్లు హైపులు ఎందుకో అండి అది అది దాటేసాను అనిపిస్తుంది ఇప్పుడు మీరు వెళ్ళి అది సినిమా ఒక్క మొకడు బాలయ్య ఒక్క మొగాడు సినిమాలో లైవ్ కరెంట్ వైర్ని పట్టుకోండి షాక్ తోటి చంపుతాడు అలాంటి సీన్ అయితే ఒకటి ఉందనుకుంటాను ఈ సినిమాలో పిల్ల పక్కడే కాడు మీరు చూపిస్తారు ఫస్ట్ సీన్ అని ట్రైలర్ షాట్లో ఇలా వైర్ని పట్టుకుంటాడు నాకు తెలిసి ఆ సీన్ వస్తుంది అట్లా సేమ్ హైప్ సీన్లు సేమ్ ఇప్పుడు మన రాఖీ బాయ్ బుడ్డోడు ఉన్నప్పుడు పోలీసు వాడిని నెత్తే కొడితే అప్పుడు ఫస్ట్ టైం చూసేది అనుకో అదే చెప్తాను కదా ఒకసారి చూస్తే మ్యాజిక్ అండి పదే పదే అబ్రకద అబ్రా అంటే ఆవకే బద్ద అయితే చెప్తున్నాను కదా మీకు ఒక్కొక్కరికి ఒక త్రెష్ హోల్డ్ ఉంటుంది కొంతమంది కేజీఎఫ్ వన్నే నచ్చు నాకు కేజీఎఫ్ వన్ నచ్చేది ఇంకా టూ నుంచి నాకు కట్ ఆఫ్ అనమాట ఇంకా టూ నచ్చలేదు ఇది అన్లెస్ స్టోరీ ఈజ్ గుడ్ అండ్ వెరీ ఇంకా ఎంగేజింగ్ చాలా బాగుంది అంటే తప్ప ఇది ఎక్కడం కష్టమేనండి ఎందుకంటే ఆ మాస్ ఎలిమెంట్స్ అవి ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పండి అక్కడ పెద్దమ్మ గన్నను ఒకసారి తీసుకొచ్చారు కేజీఎఫ్ టూలో ఇక్కడ చూస్తుంటే సలార్ గారు ఒక పది పదిహేను తీసుకొచ్చి పెట్టారు మిజైల్ లాంచర్లు ట్యాంకర్లు కత్తులు ఓ సీన్లు ఎందుకో సంఖ్యలో ఇలా తెంపేస్తున్నట్టున్నారు ప్రభాస్ గారు అది నిజమైతే మాత్రం చాలా కష్టమే ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉండాలండి మనం బాల్య గారు చేసినప్పుడు తిడుతున్నావు అని అనుకోండి వేరే వాళ్ళు చేసినప్పుడు అదే ఉండాలి ప్రభాస్ గారు చేస్తున్న అమ్మేలా నీ ఏడిపోయేంటారా మాకు నచ్చింది డబ్బులు వచ్చింది అంటే యా దట్స్ ఆల్సో ట్రూ నాకు నచ్చింది చాలా సినిమాలు వెయ్యి కోట్లు వచ్చినాయి దీనికే వస్తాయి నచ్చుతాయి జనాలు హ్యాపీ ఫీల్ అవుతారు నాకైతే నచ్చట్లేదు అబ్బా నేను మా సర్కిల్లో కొంచెం మాట్లాడి చూశాను కానీ ఎవరిని అడిగినా సేమ్ ఏమో అన్న నాకైతే ఏం లేదు మా ఎడిటర్ కూడా ఏమో నాకైతే పెద్ద ఊపేమో అనిపించలేదు ఉంటుంది ఏదో ఉంటుంది అంతేగాని ఇంకా గొప్పగా ఏమో అంత ఫీల్ రావట్లా సి దునికే దానికి ఇంకైతే వస్తే షారుఖ్ ఖాన్ గారిది దాంతో బోలిస్తే మాత్రం ఇదే నాకు దీని వైపే వెళ్తాను దీనికే వెళ్తాను కానీ ఓవరాల్ ఎందుకో ఆఫ్టర్ యానిమల్ అంత దెబ్బ తీసుకోలే నేను సో అంత హై ఎక్కించుకోవట్లా ఏ ఇంకోటండి మీరు ఉగ్రం చూసారా నేనైతే ఉగ్రం ఉగ్గు ఉగ్రం సాగు కొడుతుంటే ఫైనలీ ఇవాళ వికిపేడల్లో కొంచెం చదివా చదివాక యూట్యూబ్లో ఉగ్రం అని కొట్టా వచ్చింది కొంచెం అటు ఇటు చూశా యాస్టేజ్ అనిపిస్తుంది నాకైతే అంటే డిపెండ్స్ ఆన్ శృతి ఆసనండి మేము మీకు ఏం రివీల్ చేయను కానీ శృతి ఆసనగా రోల్ ఎక్కువ ఉగ్రము లేకపోతే కొంచెం షేడ్స్ అక్కడ నుంచి తీసుకున్నారా ఆ స్పెసిఫిక్ ఊరు కానీ ఆ కాన్సర్ లాగా అక్కడ కూడా ఒక ఊరు ఉంటుంది సేమ్ వైలెంట్ సేమ్ సలార్ ఫ్రెండ్షిప్ గ్యాంగ్ చా చాలా సిమిలారిటీస్ ఉంటాయండి మీరు ఒకసారి సినిమా చూడకపోయినా ఇల్లు ఒకసారి మీకు ఓకే స్పాయిలర్ బాయ్ అది ఇది కాకపోతే మీరు చదవండి ఒకసారి వెక్కిలో సినిమా చూడకపోయినా చాలా సింబ్రిటీస్ అనిపిస్తుంది ఎవరు నేను చూస్తున్నాను కింద రాయండి ఎంతవరకు మ్యాచ్ వద్దన్నారు ఇంకేముందండి ప్రెడిక్టబుల్ కమర్షియల్ సినిమా ఎంత ఎంగేజింగ్గా ఉంటే అంత ఆడుతుంది ఇప్పుడే చెప్తున్నది ఇంటర్వెల్లో బాంబ్ బ్లాస్టింగ్ అది మన మాదిరి ఒక సీన్ ఉంటుంది అది మీకు తెలుసు నాకు తెలుసు తెలిసాక ఇంకా హైపే ఉంటుంది కేజీఎఫ్లో ఫస్ట్ టైం ఉండింది టూలో కూడా ఏదో అలా ఉండింది ఇక్కడ కష్టమే కానీ ఒకటైతే ఒప్పుకోవాలండి ప్రశాంత్ నీల్ గారికి సూపర్ క్లారిటీ ఉంది ఐ లైక్ హిమ్ అలా ఉండాలి ఏం కరెక్ట్ చెప్తాడు ఏంటంటే డబ్బులు కోసం వచ్చాను అలాగే ఇంకెవరు ఆ సినిమాలు తీయట్లేదు అలాంటి సినిమా అనేది తీస్తాను నాకు డబ్బులు చాలా క్లారిటీగా మళ్ళీ రీసెంట్గా భారతవాజ్ రంగం ఇంటర్వ్యూలో చెప్పారు నాట్ ఓన్లీ మీకు సరికాస్ట్ మంచి మంచి యాటిట్యూడ్ అది ఒక క్లారిటీ ఒక పర్పస్ ఉంది ఇప్పుడు నేను అంతే ఆయన ఓపెన్గా చెప్తున్నాను నేను నువ్వు ఎందు చేస్తున్నా ఈ రెండు ట్రైలర్లు ఓ టీజర్ మూడు నాలుగు వీడియోలు ఎందుకు చేస్తున్నావు అంటే ఉంది జనాలు చేయమంటున్నారు చూస్తారు అని చెప్తున్నా బేసిక్గా నేను చేయకూడదని అనుకున్నాను ఎందుకంటే పెద్ద ఒపీనియన్ ఏం మారలేదు ఎందుకు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ ముందు వీడియో చేసి మరీ తిట్టించుకోవడం అని చెప్పి అనిపించింది ఇప్పుడు ఓకే అనిపించింది చెప్తాం అన్న తిరితే తిట్టారు ఒకటైతే ఆనస్ట్ చెప్తానండి ట్రైలర్ వన్ కానీ ట్రైలర్ టూ చాలా బెటర్ కానీ ఊపేసిందా ఊపించిందా అంటే అంతేం లేదని చెప్తాను నేనైతే విజువల్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి యాక్షన్ సీక్వెన్సెస్ గట్టిగా ప్లాన్ చేశారు కానీ యాస్టిస్ టెంపుల్లోనే నడుస్తున్నాయి నాకు ఎందుకు ఆ ఉగ్రం కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ ఒకసారి మళ్ళీ రిపీట్ కొట్టే అనమాట చూస్తారా ఊరికి అటు ఇటు ఏం దింపుతున్నారా అదే మసి అదే బొగ్గు అనిపిస్తుంది నాకైతే ఫైనలీ సాంగ్స్ మ్యూజిక్ అయితే బాగున్నాయండి రవి బస్రు అనుకుంటే బాగా చేస్తున్నారు సూ సూర్యుడ సాంగ్ తెచ్చి మొన్న లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి నాకు బాగానే నచ్చింది అది అదే కాకుండా ఇంకా జనాలు హైప్ తెలిసిందే కదండి ఇంకా ఆల్రెడీ ఈటర్కే చింపేసుకుంటున్నారు బట్టలు పుర్ర పాటన యాక్షన్ గ్లిమ్స్ అని ఇంకేదైనా దింపితే మినిమం పది మంది పోతారు చ ఫిక్స్ నేదే టికెట్ బుక్ చేసుకున్నా చూస్తారు మీరు చూస్తారు నేను చూస్తాను లెక్స్ ఎక్స్పెక్టేషన్స్ చెక్లో పెట్టుకొని వెళ్ళండి నేను కూడా తక్కువ పెట్టుకుని వెళ్తాను వెళ్ళి సర్ప్రైజ్ అవ్వడం బెటర్ రా దాని హైప్తో వెళ్ళి అవ్వడం కన్నా ఫ్యాన్స్ మీరు కూడా గుండె రాయి చేసుకోవడానికి రెడీగా ఉండండి కానీ వర్కౌట్ అయిందని అనిపిస్తుంది ఇదండి ఏముంది అంటే ఏం చెప్పినా నాకు అర్థం ఏం చెప్పాను ఇది మన సెకండ్ టెరర్ రివ్యూ అనాలిసిస్ అనుకోండి సో లుకింగ్ ఫర్ ఫర్ ద ఫిల్మ్ చూసాను బాబి పండిస్ కాదు వచ్చారు థ్యాంక్ యూ